ఆ రోజు కరెంట్ ఉంటే వార్త, ఈ రోజు కరెంట్ పోతే వార్త వాస్తవమా కాదా మీరే ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎండాకాలమైనా ఏ కాలమైనా మంచినీళ్ళకి ఇబ్బంది లేదు. బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో గోదావరి కృష్ణా నీళ్లు తీసుకొచ్చి రాష్ట్రంలోని కోటి ఇళ్లల్లో బ్రహ్మాండంగా నల్లబెట్టి నీళ్ళిచ్చి ఇంటింటికి నీళ్ళిచ్చి ఇవాళ ఎండాకాలంలో కూడా మంచినీళ్ల కోసం యుద్ధాలు చేసే గోస లేకుండా చేసిన పరిస్థితి తెచ్చిన మాట వాస్తవమా కాదా? 24 గంటలు ఉచితంగా కరెంటు వ్యవసాయానికి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు. వ్యవసాయ విద్యుత్తుకు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్న ఈ సంవత్సరానికి ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే బరాయిస్తూ రైతుల కోసం 10,000 కోట్లు అదనంగా ఖర్చు పెడతా ఉన్నది. మోడీ గారు మెడ మీద కత్తి పెట్టిండు, ఏమంటున్నాడు, మోటార్ కాడ మీటర్ పెట్టాలే, ఎవరెంత వాడుతున్నారో వాడకం తేలాలే, అట్లయితేనే నీకు ఒక 30,000 కోట్ల లోన్ ఇస్తా అని కేసీఆర్ గారి మీద కత్తి పెడితే, తెలంగాణ ప్రభుత్వం మెడ మీద కత్తి పెడితే కేసీఆర్ ఒప్పుకోలే, సమస్యనే లేదు, మా తెలంగాణ రైతుల ముఖం ఇప్పుడిప్పుడే తెలివైతున్నది, ఇప్పుడిప్పుడే వ్యవసాయం బాగుపడుతున్నది, ఇప్పుడిప్పుడే మేము ఒక దారికి వస్తున్నాం, కాబట్టి నువ్వు ఎన్ని కండిషన్లు పెట్టినా, మోటార్లు పెట్టుమని ఎంత ఒత్తిడి తెచ్చినా, అవసరమైతే నా ప్రాణం పోయినా సరే అది మాత్రం పెట్టా అని చెప్పిన నాయకుడు, మీకోసం కట్టుబడి ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ భారతదేశం మొత్తానికి మన పల్లెలు ఆదర్శమైనవి. ఏ ఊరికి పోయినా ఇవాళ చెట్లు స్వాగతం పలుకుతున్నాయి. ఏ ఊరికి పోయినా ఇంటింటి ముంగట నల్ల. భారతదేశంలో ఎక్కడ లేదు ఈ పరిస్థితి.